मुख्यमंत्री सीएम जगन प्रतिष्ठात्मक प्रवेश वैएसआर कापु नेस्तम रेंडो विडतलो भागंगा नेरुगा लब्धिदारुल खातालो नगदुनु जम चेयडं जरिगिंदनी तुनि एम्मेल्ये दाड़सेट्टि राजा अन्नारु। श्री जगन्मोहन रेड्डी गारु वरसगा रेंडो एडादि वैएसआर कापु नेस्तं कापु अक्क चेल्लम्मलंदरिकी कूडा वाळ्ळ अकौंट लो बटन नोक्कि जम चेयडं जरिगिंदि। गत प्रभुत्वं कन्ना ई रोजु राष्ट्रंलो कापुल्नि 10 రెట్లు ఎక్కువగా ఆదుకున్న గణత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది। ఎందుకంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు కాపుల్ని బీసీల్లో చేరుస్తానని అన్ని విధాల కాపుల్ని నేను బాగా చూస్తానని చెప్పి మోసగించి అధికారంలోకి వచ్చి 400 కోట్లు కాపులకు లబ్ధి చేకూర్చి చేతులు దులిపేసుకున్నాడు। దానికి 10 రెట్లు అధికంగా శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు కాపులు నేస్తమైతేనే కాపు నేస్తమైతేనే ప్రతి విషయంలోని కాపులకు సంబంధించిన లబ్ధి అయితేనే ప్రతి విషయంలోని కూడా కాపులను ఆదుకోవడం జరుగుతుంది। గత ప్రభుత్వం కన్నా 10 రెట్లు అధికంగా 12,166.78 కోట్లు అంటే లాస్ట్ ప్రభుత్వంలో 400 కోట్లు ఇస్తే ఈ 2 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి గారు 12,176.28 కోట్లు జగన్ మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది। దానికి కాపుల తరపున జగన్ మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। అదే విధంగా కాపుల్ని ఓసీల బీసీల అన్నది కన్ఫ్యూజన్ లో పడిసి చేరు దిగిపోయాడు చంద్రబాబు నాయుడు। అలాంటిది ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ కి ఇచ్చిన 10% రిజర్వేషన్ లో కూడా సక్రమంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు అమలు చేయడం జరుగుతుంది। ఆ రిజర్వేషన్ నిజంగా అమలు చేస్తే మన రాష్ట్రంలో ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ లో 60% మంది కాపులే 10% లో 6% తప్పకుండా కాపులకి రిజర్వేషన్ తాలూకు లబ్ధి చేకూరుతుంది। దానికి కూడా మరొకసారి జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పి తెలియజేసుకుంటున్నాను।